Hi friends, welcome to ManuRishi Productions. My latest updates kosam subscribe cheyandi and alage bell icon ni press cheyandi. Modatiga manam telusukunedante menthulato ayurveda chitkalu telusukunte aarogyame kada. So dani gurinchi okkasari enta chuddam. Menthulni dooram pettadam chaala manchidi kadandi, manalni ento aarogyanga unchutayi. Okkasari dani gurinchi chuddam. Vela yelluga menthulni ayurvedamlo మందుల తయారీలో నాటు వైద్యంలో వంటల్లో కూడా వాడుతుంటారు. ఆ గింజల్ని రోగనయం చేసే అద్భుత గుణం ఉందని మనకు తెలియదు. దాని గురించి ఏంటో ఒకసారి తెలుసుకొని అది వాడితే చాలా మంచిదని చూద్దాం. వికారం, కడుపులో తిప్పుతున్నట్లుగా అనిపించడం, తలనొప్పి వంటివి లాంటివి ఉంటే 2 స్పూన్ల మెంతుల్ని నీటిలో ఉడకపెట్టి ఆ గోరువెచ్చటి వాటర్ని రాత్రి పడుకునే ముందు రోజు తాగండి. మీకు చాలా ఉపశమనంగా ఉంటుంది. అండ్ అలాగే పొట్టలో గ్యాస్, ఎసిడిటీ లాంటివి ఉంటే 1/2 టీ స్పూన్ మెంతుల పౌడర్ని మజ్జిగలో కలిపి తాగండి. అంతే, సమస్య పోతుంది. అలాగే కొంతమందికి చుండ్రు ఉంటుంది జుట్టులో, అది పోవాలంటే 2 స్పూన్ల మెంతుల్ని నానబెట్టి గుజ్జిగా చేసి 1 కప్పు పెరుగులో కలపాలి. దాన్ని తలకు పట్టించేయాలి. వారానికి ఇలా 2 సార్లు చేస్తే చుండ్రు పోతుంది. రోజు ఉదయం వేళ 1 టీ స్పూన్ మెంతి పొడి తీసుకుంటే బీపీ క్రమ పద్ధతిలో ఉంటుంది, ఇన్సులిన్ లెవెల్స్ మంచిగా ఉంటాయి. ఇది డయాబెటీస్కి సంజీవని లాంటిది అంటారు నిపుణులు.